హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ ఈఆర్ ఏరోప్లేన్ మన భారతదేశానికి రాబోతోంది ముఖ్యంగా ప్రధానమంత్రి కోసం మరోవైపు ప్రెసిడెంట్ కోసం ఇదొక డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కలిగిన ఏరోప్లేన్ వాస్తవానికి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణం చేసే ఏరోప్లేన్ని ఎయిర్ ఇండియా పైలట్ నడుపుతాడు కానీ ఈ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ ఈఆర్ ప్లేన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ నడుపుతాడు దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా దీన్ని మొత్తానికి డిప్లాయ్ చేసుకుంటుందో దీనికి మూడు సెన్సార్స్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ అండి ఆ సెన్సార్స్ తోటే అద్భుతంగా దీని పనితనం మనకు కనపడుతుంది ఆ సెన్సార్స్ని అమెరికాతో డీల్ చేసుకొని మరి బోయింగ్ కంపెనీ ద్వారా దీన్ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం డొనాల్డ్ ట్రంప్ ట్రావెల్ చేసే మోడల్ లాంటిదే ఇది కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే ట్రావెల్ చేస్తున్నాడో అదే టెక్నాలజీ కలిగిన ఏరోప్లెయిన్ని మన ప్రధాని కూడా తీసుకువెళ్తారు అని అర్థమవుతుంది దీన్ని బట్టి ఇందులో మూడు సెన్సార్స్ ఉంటాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం మొదటి ఏన్ఏక్యూ టూ ఫోర్ బిఎన్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ సిస్టమ్ ఇందులో ఉంటుంది లేదా దీన్ని డిఐఆర్సిఎం అని కూడా అంటారు ఇది ముఖ్యంగా మిజైల్స్ నుండి రక్షిస్తుందండి దీంట్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది అది మిజైల్స్ని గుర్తించడం ఆ తర్వాత ట్రాన్స్మిటర్స్ ద్వారా దాన్ని అక్కడ టెలికాస్ట్ చేయడం మరోవైపు అది చాయిస్ అడుగుతుంది ఏం చేద్దాము ఒక మిజైల్ రాబోతోంది అని ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా తెలుసుకుంటుంది ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఆ మిజైల్ యొక్క దగ్గరికి వస్తున్న పరిస్థితిని చూసి వెంటనే సిగ్నల్స్ అందిస్తుంది అప్పుడు ఈ సిస్టమ్ పూర్తిగా ఆ మిజైల్ని బ్లాక్ చేసేస్తుంది మిజైల్ని బ్లాక్ చేయడానికి కూడా రకరకాల పద్ధతుల్ని వినియోగిస్తుంది ఆ మిజైల్ని పూర్తిగా పక్కదారి పట్టించి వేరే చోట అది కుప్పకూలిపోయేలా చేస్తుంది ఇక మరో సెన్సార్ ఏఎల్ క్యూ టూ లెవెన్ వి ఎయిట్ ఇదొక ఎయిర్బోర్న్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అని మనకు తెలుస్తుంది ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి రెడార్ వార్నింగ్ రిసీవర్ మరోటి వైట్ స్పెక్ట్రమ్ రేడియో ఫ్రీక్వెన్సీ జామర్ రెడార్ వార్నింగ్ రిసీవర్ అంటే మనం వెళ్తున్నప్పుడు ఇతర అంటే శత్రు స్థావరాలు రెడార్ని వదులుతాయి ఆ రెడార్ సిగ్నల్స్ మన ఏరోప్లేన్కి తాకి అవి మళ్ళీ ఆ ట్రాన్స్మిటర్ దగ్గరికి వెళ్ళిపోతాయి అప్పుడు అక్కడ దానికి సంబంధించి గ్రాఫ్ కనపడుతుంది మన ఏరోప్లేన్ ఎక్కడ ఉంది అనేది వారి రెడార్ సిస్టంలో పూర్తిగా కనపడుతుంది సో అలాంటి రెడార్స్ వచ్చినప్పుడు ఈ ఏరోప్లేన్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తుంది ఏమిటి అంటే ఏదో రెడార్ వచ్చి ఏరోప్లేన్ని అవుట్ చేసింది అని సో దట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది వెంటనే పైలట్ ఆలోచించే విధంగా ఇక మరోవైపు వైడ్ స్పెక్ట్రమ్ రేడియో ఫ్రీక్వెన్సీ జామర్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కమ్యూనికేషన్ జరిగినట్లయితే శత్రువులకు సంబంధించి వాటన్నింటిని కూడా ఈ ఏరోప్లేన్ చక్కగా జామ్ చేసేస్తుంది సో దీనికి ఉన్న జామర్ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ని ఎక్కడికక్కడ బ్లాక్ చేసేస్తుంది దానివల్ల అది ఎటువంటి స్పెక్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లోంచి బ్లాక్ అయిపోయి ఎవరికి మెసేజెస్ వెళ్ళడం కానీ పంపించడం కానీ జరిగే పరిస్థితి ఉండదు సో దట్ ఆ ఎరోప్లేన్ అక్కడి నుంచి రక్షణ పొందడానికి ఇక మూడవది ఏఎన్ ఏఎల్ఈ ఫార్టీ సెవెన్ సిఎండిఎస్ సిఎండిఎస్ అంటే కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ ఇది రెడార్ మిజైల్ కావచ్చు ఇన్ఫ్రారెడ్ మిజైల్ కావచ్చు ఎలాంటి మిజైల్ అయినా కూడా ఈ సిస్టమ్ రక్షణ కల్పిస్తుంది అలాంటి మిజైల్స్ని మనం అనుకున్నట్లుగా మొదటి సెన్సార్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ సిస్టమే గుర్తిస్తుంది దాంతోపాటు ఇది కూడా రకరకాల మిజైల్స్ని గుర్తించడంలో అద్భుతంగా పనిచేస్తుంది సో మన ప్రధానమంత్రి వెళ్తున్నాడు అంటే ఆ ఎరోప్లేన్ ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీతో చాలా సురక్షితంగా వెళ్తుంది కాబట్టి ఏ దేశం కూడా దీన్ని అటాక్ చేయడానికి ముందు వెనకాడాల్సి వస్తుంది ఈ రకంగా అద్భుతమైన సురక్షణమైన ఏరోప్లేన్ని మనం తెచ్చుకోబోతున్నాం అమెరికాని బోయింగ్ కంపెనీ నుంచి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి